ఓకే చెప్పన్న. జై శివాలాల్, జై భవానీ. మేమిప్పుడు దక్షిణ కాహోం దక్షిణ కాళీగఢ్ శివాలాల్ గఢ్ నారాయణగఢ్ మండల్ శివరసంద తండా సంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రజెంట్ ఇప్పటి వరకు మా జగదీశ్వరనంద్ మహారాజ్ మన హిందూ సమాజం మరి ఏ సమాజాన్ని వేరు చేయకుండా హితబోధన చేసి అందరినీ సుఖ మార్గాల్లో శాంతి మార్గాల్లో బోధించడం జరిగింది. మరియు మన జగదీశ్వర మహారాజ్ ఇప్పటి వరకు 4 రాష్ట్రాలు 75 జిల్లాలు పాదయాత్ర చేసి మన హరక్ సమాజం పూర్తి సమాజం ఏ జాతి భేదం లేకుండా అందరికీ హితబోధన చేస్తూ మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు మనమే, వేరు జాతి వేరు భేదం వేరు అని చేయవద్దు. ఆడపిల్లలను అమ్ముకోవద్దు, ఆడపిల్లను అమ్ముకుంటారు, ఆడపిల్లను అమ్ముకోవద్దు. మరియు మన సమాజం ఎట్లా ఉండాలి, అందరు బాగుండాలి. ఈ సమాజం గురించి హోలీ పండుగ మా బంజారా సమాజంలో హోలీ పండుగ ప్రత్యేకత ఎనకటి కాలంలో మా శివాలాల్ మహారాజ్ ఎలా జరిపిండు ఆ సంస్కృతి సంప్రదాయాలను మహారాష్ట్ర మా భక్తుల వాళ్ళతో ప్రదర్శన చేయించారు ఇప్పటి వరకు. మరియు రేపు మా తెలంగాణ ప్రజల నుంచి మరి మా భక్తుల నుంచి కూడా ప్రదర్శన ఉంటుంది. అందరూ ఇక్కడ సమాజంలో వేరు వేరుగా భావన చేసుకోకుండా అందరూ సమానం అనే భావన ఇప్పుడు దగ్గర మహారాజ్ సంబోధించిన అందరినీ ఇప్పుడు వరకు వేరు వేరు చూసిరు చూడవద్దు. ఎందుకంటే బంజారా వాళ్ళనే మహారాజ్, బంజారా మహారాజ్ బంజారా సమాజ్ వాళ్ళనే దగ్గర చేస్తున్నారు, వేరే సమాజంలో దగ్గర చేయటం లేదు అనే భావన అందట్లో తొలగిపోవాలని మహారాజ్ యొక్క ఉద్దేశం. అందరు దేవుళ్ళు సమానమే, హిందూ లేదు, ముస్లిం లేదు, బుద్ధు లేదు, అందరూ సమాజం సమానమే ఉండాలనే భావనతో మన భారతదేశంలో 4 రాష్ట్రాలు సంచారం చేసి మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకా వేరే స్టేట్లు ప్రయాణం చేస్తూ హితబోధన మన వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇంకా హితబోధన చేసేది ఉంది. ఇంకా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మన రాష్ట్ర తెలంగాణను అయిపోయింది, ఆంధ్ర ఉంది, రాజస్థాన్ ఉంది. ఇంతకుముందే రాజస్థాన్ మధ్య ప్రాణంలో వెళ్తూ ఉంటే మేమే ఇక్కడ మా తండాలో ఇక్కడ నారాయణగఢ్ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంలో శక్తిపీఠ లేదు, మరీ బలవంతం చేయడం వల్ల ఇక్కడ శక్తిపీఠ ఏర్పాటు చేసిర్రు. కాబట్టి మన ఏకైక తెలంగాణలో ఏకైక శక్తిపీఠ మాంకాళి మందిరం ఇక్కడే ఉంది. గెలిచింది తర్వాత ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్, గోవా ఆ ప్రాంతాల గుట వెళ్ళే మార్గంలో తయారీలో ఉన్నాడు మహారాజు. అందుకోసము అందరు సమాన భావనంతో అందరూ మనమే అనే భావన హితబోధన చేస్తూ ఇంకా రానికి అత్యచ్చ ముంగట కాలాలలో మరియు అందరూ కలిసి ఉండాలి, అందరు మంచిగా ఉండాలని అందరికి జయ శివాలాల్, జయ భవానీ.